ఇది మీ పాతనగ. ఇదిగో మీ కొత్తనగ. పాతనగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. ఇప్పుడే చెప్పా, సెల్ ఫోన్ యాప్ వస్తుంది త్వరలో. ఎవడు మైక్ వాళ్ళ దగ్గర. అందరికీ నమస్కారం. నిజంగానే మీరు అన్నట్టు ఇక్కడ రివర్స్లో ఫస్ట్ సక్సెస్ మీటు, దాని తర్వాత ప్రీ రిలీజ్, రిలీజ్ తర్వాత అట్లా వెళ్ళేదట్టుంది. నిజంగా అన్న, ఇప్పటివరకు అయితే ఎక్కడా లేదు ఈ థాటు. ట్రైలరు ఒకటే కాదు, మూవీ కూడా మేము యాక్ట్ చేసినప్పుడు కొత్త టెక్నిక్తో, కొత్త టెక్నాలజీతో ఎక్విప్మెంట్ వాడు చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్లు ఛాంజ్ చేశాం, కానీ ఇలాంటి టెక్నికల్గా రాజశేఖర్ గారు వాడిన ఒక రౌండ్ కెమెరా, దాని మధ్యలోంచి వెళ్ళాలి మాకు, అది తగిలితే మాకు తగులుతుంది దెబ్బ. కొత్త కొత్త టెక్నాలజీతో రివర్స్లో చెప్తే మళ్ళీ లాస్ట్లో చెప్పాల్సింది అదే కదన్న, బ్యాంగ్ అది చెప్పేద్దాం అంటారు ఫస్ట్ సినిమాకి. మాకు కూడా ఎక్స్ప్రెషన్లు తీసుకున్నారు, ఏంటి సార్ ఆ కథ లాస్ట్లో రివర్స్ అని చెప్పమండి మేము, అదని మాకు సపరేట్గా అది జరిగింది ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అని చెప్పి అలా షూట్ చేశారు. కానీ నాకు కొంతవరకు అర్థమైంది ఏంటంటే, మనోడికి ఏదో బాగా లవ్ ఇదైపోయి విపరీతంగా డిస్టర్బ్ అయిపోయి డ్యూటీలో కూడా తాగేస్తా, అమ్మాయిని చూడంగానే మాత్రం వేళ్ళు మోగుతాయి దాని తర్వాత, వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అంతవరకు తెలుసు నాకు. దీని తర్వాత మరి వాళ్ళు ఎవరు కొమ్ములు వేసుకొని దిగారు వాళ్ళ సంగతి అయితే దాంట్లో ఒక వేషం ఇచ్చినా బాగుంది చెప్పేసేవాళ్ళు. ఓ డిఫరెంట్ స్టోరీ, చాలా మేకింగ్ సైడ్ కానీ శ్రీధర్ గారు రోజు చేపల పులుసు పెట్టి మా అందరికీ చాలా చక్కగా చూసుకున్నారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ ముందు ఇంత గడ్డానికి కూడా రంగేసుకున్నంత బిందాజుగా ఉన్నాడంటే అర్థమైపోయింది ఈ సినిమా. అన్ని ఏరియాల్లో అన్ని రకాలుగా అన్ని ఫినిష్ చేసుకొని హ్యాపీగా, లేట్ అయినా కానీ కంటెంట్ని బాగా కరెక్ట్ టైంలో రిలీజ్ చేయాలని వెయిట్ చేసి, యాక్చువల్గా నెల ముందే రిలీజ్ అయ్యేది, సెన్సార్ వాళ్ళకి నిద్రపట్టలేదంటండి ఈ సినిమా చూసిన తర్వాత. వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయి 2-3 రివ్యూ కమిటీలు వేసి అంతేనండి మొత్తానికి వచ్చేసింది. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. నిజంగానే ముందే సక్సెస్ వచ్చేసింది సినిమాకి. కంగ్రాచులేషన్స్ అన్న, అశ్విన్ అన్న, మీరు ఓంకార్ గారు వాళ్ళ ఆయన కూడా ప్రొడక్షన్ దగ్గరుండి చాలా బాగా చేసుకొని, తొందర తీసేయండి అనుకున్నా ప్రొడ్యూసర్ గారు కూడా, వీళ్ళందరూ కలిసి ఓ మంచి సినిమాలో, నేను కూడా ఓ డిఫరెంట్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను, డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. నందిత గారు నిజంగా క్యారెక్టర్లో ఉంటారని ఆవిడ అన్నది నిజంగానే. ఈ సినిమా అంతా ఛాంగ్ ఛాంగ్ దూకుతూనే ఉంది. ఇప్పుడు లొకేషన్లో క్యారవాన్ దిగిన దగ్గర నుంచి ఇట్లా దూక్కుంటూ వచ్చేస్తా ఉంది. ఏంటంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటుంది, ఎక్కడ ఆగలేదు. చాలా బాగా చేసాం అందరం సరదాగా, థ్యాంక్ యూ. ఈ సినిమా థియేటర్కి వచ్చి చూసి అందరూ ఈ సినిమాని గ్యారంటీగా సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అన్న చెప్పినట్టు, రఘన్న చెప్పినట్టు ఆ లిస్ట్లో కూడా ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బ్లాంక్గా ఉన్నాను నేనైతే. నేను అనిల్ గారి దగ్గర ఇక్కడ వచ్చే ముందు కూడా అదే చెప్తున్నా, అది మైండ్లో వస్తేనే ఓకే రిలీజ్ అవుతుంది అంటేనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ హ్యాండ్ అంతా నేను వేసి ఉంటే కూడా స్వెట్ అవుతుంది అనమాట, బికాస్ ఆఫ్ ద లాంగ్ జర్నీ వాట్ వీ హ్యాడ్ ఫర్ దిస్ ఫిల్మ్ హిడింబ. ద డే 1 నుంచి ఇప్పటి వరకు అందరూ కష్టపడ్డారు. ఇవన్నీ అన్ని ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్న టైంలో మేము చెప్తాము, కానీ ఈరోజు మేము మాట్లాడకన్నా టీజర్ ట్రైలర్, ఇప్పుడు రివర్స్ ట్రైలర్ చూసి అందరూ మాట్లాడుతున్నారు. దట్స్ అ సక్సెస్ ఫర్ అవర్ ఫిల్మ్. వీఆర్ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఇప్పటిదాకా వస్తున్న రెస్పాన్స్లో మనం ఆల్రెడీ సక్సెస్ కొట్టేశాము అన్నట్టు ఫీలింగ్లో, యూ కెన్ సీ ద స్మైల్ ఆన్ అవర్ ఫేస్. ఐ థింక్ జూలై 20 తర్వాత కూడా ఇదే స్మైల్తో మిమ్మల్ని అందరినీ కలుస్తాం.